angel and then you'll die. Hi friends, welcome to CSADDA. Today's topic is that my computer on a RAM ni double choose kona ekla ga. Extra ga ఒక ర్యామ్ ఇన్సర్ట్ చేయకుండా 2GB ర్యామ్ ఉంటే దాన్ని 4GB చేయడం ఎట్లాగా, 4GB ర్యామ్ ఉంటే 8GB చేసుకోవడం ఎట్లాగా. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అండి, చేసుకోవడం అని అంటున్నారు. మనం అడిషనల్గా ఏమైనా యాడ్ చేస్తామని అంటే అట్లా కాదు, ఉన్న ర్యామ్నే డబుల్ చేసుకోవచ్చు మనం. అంటే దాని పర్ఫార్మెన్స్ 2GB అయితే 4GB వరకు వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. సో దానికోసం ఎట్లాగనేది ఈ కంటెంట్ అండి. సో దానికోసం ముందుగా నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేశాను. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మై కంప్యూటర్ అనేది కనిపిస్తుంది మనకు. సో ఈ మై కంప్యూటర్లోకి వెళ్ళామంటే మనకు ఇట్లా కనిపిస్తుంది, అంటే ఉన్న డ్రైవ్లన్నీ కనిపిస్తాయి. ఇట్లా చేయకూడదు, స్టార్ట్ బటన్ నొక్కి మై కంప్యూటర్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్తాం. సో ఇక్కడ మనకు ఈ కంప్యూటర్కి స్క్రీన్ మాత్రమే సెట్టింగ్స్ ఇవన్నీ కనిపిస్తాయి మనకు. సో దీంట్లోనే మనకు అడ్వాన్స్ ఎట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్న అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ ప్రాపర్టీస్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో ఈ సిస్టమ్ ప్రాపర్టీస్లో ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్. సో ఈ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే మనకు విజువల్ ఎఫెక్ట్స్ అడ్వాన్స్డ్ సంథింగ్ ఇట్లా కనిపిస్తాయి కదా. సో దీంట్లో అడ్వాన్స్డ్లోకి వెళ్తాం. సో అడ్వాన్స్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు నా కంప్యూటర్లో అయితే 8GB ర్యామ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడవచ్చు మీరు 8GB ర్యామ్. సో 8GB ర్యామ్ని డబుల్ చేసుకోవచ్చు మనం. సో దానికోసం నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ బ్యాక్గ్రౌండ్ సర్వీస్ అనేది కదా, ప్రోగ్రామ్స్ మీద అట్లాగే ఉంచి చేంజ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ చేంజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా దాన్ని టిక్ చేసేస్తాను. టిక్ చేసిన తర్వాత ఎనేబుల్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కస్టమైజ్ అనేది దాన్ని క్లిక్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, రికమెండెడ్గా ఎంత పెట్టుకోవచ్చు అనేది. సో దాన్ని నేను మెన్షన్ చేస్తాను 1 to 1 3. సో లేకపోతే మీరు ఇట్లాగైనా చేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. 8GB ర్యామ్ కదా, 8GB ఇంటూ 1024. చూసారా, ఒక 8GBకి 8 MB అండి, 8192 MB. సో అట్లాగే దీన్ని ఇంటూ 1.5తో కౌంట్ చేస్తాను. సో 1.5తో కౌంట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, 12286. సో సిస్టమే కొద్దిగా జనరేట్ చేసింది మనకు ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకుంటే బెస్ట్గా ఉంటుందని. ఓకేనండి. సో ఇక్కడ కూడా సేమ్ అదే మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఓకే చేస్తాను. ఓకే చేసిన తర్వాత ఈ కంప్యూటర్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ మనం కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తే మన కంప్యూటర్ స్పీడప్ అనేది, ర్యామ్ స్పీడప్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా గైస్, నేను ఇప్పుడైతే రికార్డ్ చేస్తాను కాబట్టి రీస్టార్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే కంప్యూటర్ స్పీడ్ అనేది
డబుల్గా ఉంటుంది. సరేనండి.